రైట్ అరుణ్ గారు రాయపాటి అరుణ్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ప్యానెల్ లోని పత్రికలకు వీక్షకులందరికీ నమస్కారం అరుణ్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంటే పరిపాలన ఇంత చక్కగా జరుగుతున్న కావాలని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న వాటిని ప్రశ్నించండి ఎందుకంటే అధికారులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే కాబట్టి రేపొద్దున ఆ నిందని మీరు కూడా మోయాల్సి వస్తుంది కాబట్టి మనం చేసే మంచి పనిని ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వారిని మాత్రమే ప్రశ్నించండి అని చెప్పిన దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి వెంకటరెడ్డి గారు అంటున్నారు ముందుగా మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఇప్పుడు వెంకటరెడ్డి అన్న రెండు ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం వచ్చిందండి. చిన్న తాలింపు వేశారు వెంకటరెడ్డి అన్న గారు. వెంకటరెడ్డి అన్న గారు తాలింపుకి నా తాలింపు చెప్తాను. సగం సగం విని మాట్లాడుతున్నారు. సీఎం గారి స్పీచ్ పూర్తిగా వినమని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు వెంకటరెడ్డి అన్న. అదే నోటితో వెంకటరెడ్డి అన్న నువ్వు మాట్లాడింది నీకు నేను చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి సభలో భార్యల ప్రస్తావన పదే పదే వైసీపీ నాయకులు తీసుకొస్తున్నారని చెప్పేసి లీగల్ గా నేను లీగల్ గా పెళ్లి చేసుకున్నాను వివాహ చట్టాలను గౌరవించి నా పరిస్థితులను బట్టి మీలాగా 30-40 స్టెప్నీలు ఉంటే అప్పుడు మీకు సంతోషమా నేను లీగల్ గా పెళ్లి చేసుకుంటే మీకు ఇబ్బందిగా ఉందన్న ఒక్క మాటని పదే పదే అదే నోటితోటి స్టెప్నీలు అన్నారనే మాటే మాట్లాడారు తప్ప మొత్తం ఆయన మాట్లాడిన స్పీచ్ ఎక్కడ నువ్వు మాట్లాడలేదు వెంకటరెడ్డి అన్న. క్లియర్ ఇదే నోటితో మాట్లాడావు అదే రోజు. ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చెప్తున్నాను ఆ విషయాన్ని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నువ్వు ఎలాగ పాజిటివ్ గా ఆలోచించి పూర్తిగా వినండి అని మాట్లాడేవో ప్రతిపక్ష నాయకుల విషయంలో కూడా అలాగే పూర్తిగా ఆలోచించి విని మాట్లాడు వెంకటరెడ్డి అన్న. అదొకటి. రెండోది ఏంటంటే బిషప్ వ్యవస్థలు ఛానల్స్ పేర్లు ప్రస్తావించారు దాని మాట్లాడదాలన్న నేను టైం ఇస్తాను. వర్కౌట్ కాలేదు అన్నాడు కదా మళ్ళీ మహిళ డిబేట్ లో వద్దులే వద్దులు చెప్పేది నన్న అయిపోయింది మాట్లాడదాం. మీరు మాట్లాడారు ఇప్పటిదాకా బిషప్ వ్యవస్థ అని ఛానల్స్ పేర్లు చెప్పారన్న. ఆ బిషప్ వ్యవస్థలో మీ సొంత ఛానల్ అయిన సాక్షి గారు కూడా ఉన్నారో లేదో నాకైతే తెలియదు. మరి ప్రతిపక్ష పార్టీలు కూడా అది బిషప్ వ్యవస్థ కనిపిస్తా ఉంది. అదొకటి రెండు సబ్మిషన్స్. ఇంకోటి కరోనా టైంలో జీతాలు టెన్షన్ గా ఇచ్చారని చెప్పేసి ఒక మాట మాట్లాడారన్న. కరోనా టైంలో సిబ్బందిని డబుల్ డ్యూటీలు చేయించి మెడికల్ సిబ్బందిని రాత్రులు కూడా డ్యూటీలు చేయించి స్టిల్ సెకండ్ డ్యూటీకి ఈ రోజు కూడా జీతాలు అందల నాకు 5 రోజుల క్రితం కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఏఎన్ఎం నాకు కంప్లైంట్ చేసింది ఈ విషయం గురించి. ఇప్పటికి కూడా డబుల్ డ్యూటీ చేస్తామని చెప్పేసి ఇవ్వలేదు. ఇస్తామని ప్రణాళం చేస్తానన్నది. ఒక నోటీస్ చేసుకోండి అన్న మీ అధికార పార్టీ వాళ్ళకి చెప్పండి ఒకసారి ఈ విషయం. పాపం ఏఎన్ఎం చాలా బాధపడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు. మీకు దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. అది మీ నోటీస్ లో పెట్టానంత వాళ్ళకి రావాలి ఎలాగన్న ఉద్దేశంతో ఇప్పుడు చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన ప్రసంగం ప్రకారం అనర్హులకి ఎవరికైనా సరే పెన్షన్లు ఇవ్వడం అనేది తప్పే. దాన్ని మేము సమర్థించాం. మీరు అనర్హులు కూడా ఇవ్వండి అని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున ఎక్కడ సమర్థించట్లా. అనర్హులకు ఇచ్చేది కూడా ప్రభుత్వ ఖజానా డబ్బే కాబట్టి అనర్హులకు వెళ్తే నిజంగా అర్హులు లాస్ అవుతారు కాబట్టి దాని మూలంగా అనర్హులకు మీరు ఎక్కడ పెన్షన్లు ఇవ్వద్దు. కానీ మూడేళ్లుగా మీరు నిజంగా ఇవాళ తీసేసిన జాబితాల అనర్హులంతా మూడేళ్లుగా మీరు అనర్హులుగా ఉంచి ఎందుకు పెన్షన్ ఇచ్చారు? ఆ డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీకు 50 ఏళ్లకు ఒక వాలంటరీ ఉన్నా మీ దగ్గర సరైన ఆధారాలు లేకుండా పెన్షన్లు ఎన్నాళ్ళు ఎలాగ మంజూరు చేశారు? ఇప్పుడు తప్పుడు పెన్షన్లు ఇచ్చామని చెప్పేసి మీరు ఇవాళ కట్ చేసి ఉంటే వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్నాళ్ళుగా మీరు ఇచ్చిన ప్రభుత్వ డబ్బును ఏ విధంగా తిరిగి రికవరీ చేస్తారు? ఫస్ట్ విషయం. రెండోది, కరెంటు బిల్లులు అసలు భూములు లేని వాళ్ళకు భూములు ఉన్నట్లుగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఉన్నట్లుగా కరెంటు బిల్లులకు ఆధారంగా తీసుకుని ఎలా తీసేస్తారు? చిన్న టీ కొట్టో బడ్డీ కొట్టో టిఫిన్ బొంకో నడుపుకునే ఒంటరి మహిళలు ఉన్నారు. భర్తలు లేని వాళ్ళు, చిన్న వయసులో భర్తలు చనిపోయి వాళ్ళు ఏదో ఒక టిఫిన్ కొట్టు పెట్టుకుంటున్నారు. వాళ్ళు రెగ్యులర్ గా గ్రైండర్ ఆడించాలి, రెగ్యులర్ గా ఫ్రిడ్జ్ ఆన్ లో ఉంచాలి, పాల ప్యాకెట్లు ఉండాలి కూడా. వాళ్ళు కరెంటు బిల్లు వస్తుంది. అంత మాత్రం వాళ్ళు ధనికుల. ఆమెకు పెన్షన్ ఎలా తీసేస్తారు? ఆమెకి ఇచ్చే ఆధారాలు తీసేస్తారు? ఒక కొడుకున్నాడు, ట్యాక్సీ నడుపుకుంటున్నాడు, అతను 4 చక్రాల వాహనం, తల్లి నిరుపేద, కొడుక్కి ట్యాక్సీ ఉందని చెప్పేసి తల్లికి తీసేశారు. ఏ విధంగా ఆమె బతకాలి? ఇది ఒక రూలా? ఇన్నాళ్ళుగా ఇచ్చిన పెన్షన్లు ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు? పదే ప్రతి నెల పెన్షన్లు కట్ అవుతూనే ఉన్నాయి, తగ్గిస్తానే వస్తానే ఉన్నారు. మరి ప్రతి నెల ఈ తప్పులు తడకలు ఎందుకు జరుగుతున్నాయి? ఇదివరకు పంచాయతీ వ్యవస్థ కింద, కార్యదర్శుల కింద, విఆర్ఎల్ కింద, ఈఆర్ కింద ఉన్నప్పుడే ఇంత జరగలేదు. మరి మీరు ఊరికి 50 మందిని 70 మందిని వాలంటీర్లు పెట్టుకున్నారు. పదే పదే ఈ సవరణలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయించుకోవట్లేదు వాలంటీర్లు అనేది, లేదంటే ప్రభుత్వం దగ్గర సరైన అవగాహన లేదా. ఇందాక ఏదో లెక్కలు చెప్పారు. ఇప్పుడు నేను చెప్తానన్న, 2,500 రూపాయల పెన్షన్ కింద మంజూరైన వాళ్ళు, అర్హులుగా ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో 538,268 53 లక్షలు ఉన్నారు మొత్తం. కానీ ఈ మంత్ మీరు రిలీజ్ చేస్తున్నది 51,97,066. 3,000 కింద ఉన్న వాళ్ళంతా 699,312 అయితే మీరు మంజూరు చేస్తుంది 676,542. ఈ 2 లక్షలు ఎటెగిరిపోయాయి. 10,000 కింద ఉన్న ఎంత వచ్చి 9,528 ఉంటే మీరు మంజూరు చేసింది 8,958. ఈ 1,300 ఎందుకు ఎగిరిపోయాయి? వీళ్ళందరూ ఏ రీజన్ తో ఇన్నాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు ఏ రీజన్ తో తీసేశారు? దీనికి లెక్కలు ఎవరు మీ దగ్గర ఎందుకు లేవు? ఇవన్నీ క్లియర్ గా మీరు పదే మీరు పెన్షన్ ఇవ్వండి ఇవ్వండి. లెక్క
లాస్ట్ మంత్ మీరు పెన్షన్ తీసేసి లెక్కలో చూపించిందండి మీరు రేపు 62 లక్షల మంది లాస్ట్ నెల ఇచ్చినటువంటి పెన్షన్ లెక్కమ్మ నోటీసులు జారీ చేశారు కదా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక నిమిషం మీరు ఓపిక పడితే రాయపాటి అరుణ గారు ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం నేను మీరంట కాదు రాయపాటి అరుణ గారు వాళ్ళు రాయపాటి అరుణ గారు తల్లి తండ్రి మీరు ముగ్గురు ఉన్నారు ఒక కార్డులో మీ ముగ్గురు ఒక కార్డులో ఉన్నప్పుడు మీ మదర్కి పెన్షన్ వస్తుంది అనుకోండి రాయపాటి అరుణ గారు ఇప్పుడు ఏదో ఒక వ్యాపారం చేసుకోనో లేదా హోండా షోరూమ్ పెట్టారని అనుకోండి ఇప్పుడు మరి పెన్షన్ మీ మదర్కి ఇస్తారామా లేదా కట్ చేస్తారా అప్పుడు ఏం చేయాలి మీ మదరు సపరేట్ కార్డులోకి వెళ్ళి మీరు సపరేట్ కార్డులోకి ఉంటే వస్తారు ఇది ప్రాసెస్ లేదు మీరే ఒక ఉద్యోగం వచ్చిందమ్మా మీకు లేదా మీరు ఐటీ రిటర్న్స్ కడుతున్నారు అది కట్టినప్పుడు ఇది 6 నెలలకు ఒకసారి ఏదైతే సర్వేలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దానిలో ఇంకా అర్హత ఉన్న వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు మీకు ఆల్రెడీ దాన్ని కోల్పోయారనుకో మీరు కారు కొన్నారనుకోండి మధ్యలో పోయింది మీకు 6 నెలకు ఒకసారి యూనిట్ కరెంట్ యూనిట్ చూస్తారు అంతకుముందు చంద్రబాబు గారికి ఒక నిమిషం 200 యూనిట్లు లోపు కరెంటు అంటే 200 యూనిట్లు కంటే ఎక్కువ కాలేస్తే ఒక్క నిమిషం మీరు వింటే అర్థమైంది అసలు మీకు పెన్షన్ ఏంటి అది మీకు తెలియదు కాబట్టి పొలిటికల్ గా 200 యూనిట్ ఎన్నమా ఎల్లో బోర్డు వైట్ బోర్డు ఒకటేనా ఏది కారు కారు అది మీరు చెక్ చేసుకోండి అమ్మా ఎల్లో బోర్డు ఒకటేనా ఈ బోర్డు ఒకటేనా అంటే అంటే ఎల్లో బోర్డు అంటే ట్యాక్స్ నడుపుకుంటారు 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నప్పుడు నిజంగా 1-2 చోట్ల ఏదన్నా ఏదైనా టెక్నికల్ ఎర్రర్ లో ఉంటే వాళ్ళకి కూడా మళ్ళీ యాడ్ చేసి ఇస్తున్నారు అది అన్ని వదిలేసి పెన్షన్లు పోయిని లక్షలు పోయిని ఎవరు పోయిన కాదమ్మా ఏ రన్నా ఒక్కరన్నా వచ్చి ఇదిగో సచివాలయం దగ్గరకు వచ్చి ఇదిగోండి 100 మంది ఇదిగో మా పెన్షన్లు పోయినాయి అండి అని ఎవరన్నా ఒక కంప్లైంట్స్ లేవు వీళ్ళందరూ వీళ్ళ రాజకీయ ఎక్కడ ఉన్నాయి మీరు చెప్పండి మీ ప్రయాణం తీసుకుని వెళ్ళండి కానీ రాయపాటి అరుణ్ గారికి కంప్లైంట్ చేస్తారు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు ఎక్కడ సాలరీ లేకపోయినా రాయపాటి అరుణ్ గారికి వస్తే మరి ఆ కంప్లైంట్ లేదు నాకు అర్థం కాదు అసలు అర్హత ఏంటో వయసు ఏంటో దేనికి ఇస్తారో తెలియదు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు 200 యూనిట్ల కంటే పైబడిన వాళ్ళకి పెన్షన్ వచ్చేది కాదు 200 యూనిట్ల కరెంట్ దాన్ని మేము 300 యూనిట్లు చేసాం అంతకుముందు 65 ఏళ్ళ వయసు 60 ఏళ్ళకి తగ్గించాం అంతకుముందు పెన్షన్ వెయ్యా ఇప్పుడు 2750 రేపు వస్తూ ఉంది అంతకుముందు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే స్కీమ్ లేదు జన్మం కంపెనీలు లంచాలు ఇస్తే అది కూడా 15-20 తారీఖులో వచ్చిందో లేదు దిక్కు లేదు ముసలా లైన్లో నిలబడి చనిపోయినటువంటి దాఖలాలు అరే అన్ని మర్చిపోయి మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి బ్రహ్మనాయుడు గారు అంటే రూపాయి కూడా లంచాలు లేకుండా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం రూపాయి కూడా లంచాలు లేకుండా అంత బ్రహ్మాండంగా జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా మీరు చెప్పండి మీరు ఒప్పుకో మీరు మీరు చెప్పండి తీసుకున్నారు సార్ పెన్షన్ల దగ్గర డబ్బులు ఆఖరికి మురుగుదొడ్లు కావాలని శాంక్షన్ చేసుకోవాలన్న పెన్షన్ లో అలా చేస్తేనే కదా జన్మభూమి కమిటీలు ఆ రోజు ఆ గ్రామాల్లో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన